ప్రజల ఆర్థిక పరిపుష్టికి వృత్తి పనులు దోహదపడతాయని నెల్లూరు వన్ సర్కిల్ వాణిజ్య పనుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉదయభాను ప్రకాష్ అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో కాకుమాని కళ్యాణ వేదికలో వృత్తి పనుల రిజిస్ట్రేషన్, రిటర్న్స్, చెల్లింపుల మేళ కార్యక్రమం నిర్వహించారు. వృత్తి పనుల చెల్లింపులపై జరిగిన అవగాహన సభలో అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్లు వరప్రసాద్ పద్మనాభయ్యలు పొదలకూరు మండలంలోని వ్యాపారులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వ వాణిజ్య పనుల శాఖ వృత్తి పనుల చెల్లింపు రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించిందన్నారు. వృత్తి పనుల నమోదు, చెల్లింపులు పూర్తిగా ఆన్లైన్లోనే చెల్లించాలన్నారు. ఈ పనుల చెల్లింపులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వ్యాపారస్తులు సహకరించిన వారు అవుతారని చెప్పారు. 10 లక్షల లోపు టర్నోవర్ కలిగిన వ్యాపారులను వృత్తి పనుల నుంచి మినహాయించారన్నారు. 10 లక్షలకు పైన టర్నోవర్ కలిగిన వారు 1250 రూపాయలు, 50 లక్షల పైన టర్నోవర్ కలిగిన వ్యాపారులు 2500 వృత్తి పన్ను చెల్లించాలని సూచించారు. అనంతరం వ్యాపారులకు గల పలు సందేహాలను వారు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలు వ్యాపార సంఘాల నాయకులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. ద్వారా చాలా మంది కడుతున్నారు, ఆఫీస్ ద్వారా మీరు పేమెంట్ జరుగుతుంది, కానీ 40 లక్షల కన్నా కింద ఉన్న వాళ్ళు మా జిఎస్టీ పరిధిలోకి రారు కాబట్టి వాళ్ళ వివరాలు మా దగ్గర లేవు కాబట్టి ఇప్పుడు మెయిన్ మా విజ్ఞప్తి ఏంటంటే 10 లక్షల నుంచి 40 లక్షల వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఒక ప్రొవిజన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కాబట్టి మీరు వచ్చి మా దగ్గర ఆధార్ సంబంధించిన వివరాలు ఇస్తే బ్యాంక్ స్టేట్మెంట్ ఆధార్ వివరాలు ఇస్తే మేము మీకు వెంటనే రిజిస్ట్రేషన్ అది ఇచ్చేస్తాము. పీటీన్ రిజిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్ రిజిస్ట్రేషన్, మీకు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో మీకు ఇచ్చేస్తాము. ఆ పీటీన్ వచ్చిన తర్వాత మా అవసరం కూడా లేదు, ఆన్లైన్లో మీరు ఎప్పుడైనా పే చేసుకోవచ్చు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో చాలా సౌకర్యవంతంగా ఇప్పుడు అందరికీ పేటీఎం, ఫోన్పేలు, గూగుల్ పేలు అన్నీ ఉన్నాయి. చాలా సింపుల్గా వృత్తి పన్ను ఫీ ట్యాక్స్ కట్టే విధానం కూడా రాబోతుంది. అంటే డెవలప్మెంట్ ఉంది ప్రస్తుతానికి నెట్ బ్యాంకింగ్ చేసి వీటితో మీరు కట్టుకోవచ్చు, లేకపోతే మా కార్యాలయానికి వచ్చి చెక్కించినా సరిపోతుంది. కానీ కార్యాలయానికి వచ్చి చెక్ ఇవ్వడం ఏంటి చాలా టైంతో కూడుకుని మీ టైం కూడా వేస్ట్ చేయడం అందిస్తాం లేదు, అందుకని ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మీకు ఇచ్చాం. కార్యాలయం అక్కడ రావడం వస్తుంది, మీరే ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో పేమెంట్ చేసేసుకోవచ్చు. మీరు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన మా సిబ్బంది మీకు పూర్తిగా సహకరిస్తారు. మీకు కావాల్సిన దసరాలు ఏది కావాలి, ఏదిస్తే మీకు త్వరగా రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉండి దాంట్లో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు పేమెంట్ చేయడం ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఓటీపీ లాంటి ప్రాబ్లమ్ ఉన్నా, ఈమెయిల్ చేయాలి, మొబైల్ చేయాలి, ఒకసారి ఈమెయిల్ పెట్టిన ఉపయోగించి ఎవరైనా ఏదైనా సమస్య పెట్టిన మా దగ్గర సమస్యలు ఇక్కడ పరిష్కరిస్తాము, లేదా ఇక్కడ పరిష్కరించిన పక్షంలో మా ఆఫీస్ మీరు ఫోన్ నెంబర్ తీసుకోం కాబట్టి ఎవరు ఫోన్ చేసినా కానీ మీకు పరిష్కరిస్తాం, దాన్ని కూడా అక్కడే పరిష్కరిస్తాము. దాని ద్వారా ప్రొవిజన్ ట్యాక్స్ అని స్పీకప్ చేసి ఎక్కువ కలెక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వ ప్రయాణాలు అందించడమే మా మొదటి ధ్యేయంగా ఉంటుంది. ఈ మేళా నిర్వహించడం జరుగుతుంది, దీనికి పూర్తి సహకారం కావాలని కోరుతున్నాను. ప్రధానంగా వృత్తి పనులు 10 లక్షలు పైన చేసే వ్యాపారస్తులు 15 లక్షలు దాంట్లో సంబంధం లేదు.